కర్నూలు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నంది కొట్కూరు పంచాయతీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. మంత్రులు బుగ్గన, బొత్స, అనిల్, జయరాం ముందే కుర్చీలతో తన్నుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. వాగ్వాదానికి దిగిన నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ వర్గీయులను మంత్రి అనిల్ అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు మంత్రులు. కర్నూలు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నంది కొట్కూరు పంచాయతీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈ వివాదం తలెత్తింది. మంత్రులు బుగ్గన, బొత్స, అనిల్, జయరాం ముందే కుర్చీలతో తన్నుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. వాగ్వాదానికి దిగిన నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ వర్గీయులను మంత్రి అనిల్ అడ్డుకున్నారు. అయితే ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు మంత్రులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, కర్నూలు వైసీపీలో మంత్రుల ముందే విభేదాలు రావడానికి అసలు కారణం ఏంటి? రేచల్, కర్నూలు జిల్లాలోని అంటే పల్లు నియోజకవర్గాల్లో అధిక వైసీపీ సమన్వయకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య గ్రూపులు రన్ అవుతున్నాయి. ఒక అంతర్గత పోరు అనేది ఒకే పార్టీలోనే ఇంటి పోరు భగ్గుమంటుంది. అంటే ఒక నందికోట్కూరు నియోజకవర్గమే కాదు, పత్తికోటేమి ఇలా కర్నూలు జిల్లాలో దాదాపు 5-6 నియోజకవర్గాలు ఇలాంటి పరిస్థితి నెలకొంది. వైసీపీలో ఇంటి పోరు నడుస్తుంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య అంటే రెండు గ్రూపులు అనేది ఒకటి రన్ అవుతున్నాయి. రెండు గ్రూపుల మధ్య కూడా ఆధిపత్య పోరు అనేది ఒకటి రన్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కువగా నందికోట్కూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది. నందికోట్కూరు నియోజకవర్గం అనేది మామూలుగా ఎస్సీ సెగ్మెంట్, అది అక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నారు. అది ఎస్సీ సెగ్మెంట్ ఆర్థరు వర్గం ఒకటి ఉంది. అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను ఒక గ్రూప్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే పార్టీలోనే రెండు గ్రూపులు, అంటే పైకి మేము పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, మేము కలిసే ఉన్నామని చెప్పేసి నేతలు చెబుతున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఇరు వర్గాలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న సివిల్ సప్లైకి సంబంధించిన వాహనాల పంపిణీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి అంతకుముందు 7 క్రితం జడ్పీటీ చెంపిటీ సెలక్షన్ చేయనప్పుడు కూడా, ఇప్పుడు ఏదైతే హోటల్లో ఇప్పుడు మంత్రుల ముందు తను ఇరు వర్గాలు తన్నుకుంటున్నాయో అదే సీన్ అక్కడ కూడా రిపీట్ అయింది. ఇప్పుడు ఈ రోజు జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన జరిగింది, అనిల్ కూడా రావడం జరిగింది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ రావడం జరిగింది, మంత్రి గుమ్మనూరు జయరాము, అదేవిధంగా మంత్రి బుగ్గన, అందరు నలుగురు కూడా జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక నేతలతో ఒక స్థానిక ప్రైవేట్ హోటల్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే అక్కడికి నందికోట్కు సంబంధించి ఎమ్మెల్యే ఆర్తరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గాలు రెండు కూడా రావడం జరిగింది. అయితే తమ అభ్యర్థుల తమకు సంబంధించిన వర్గీయులకే ఎక్కువగా పంచాయతీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని చెప్పేసి వీళ్ళు బైరెడ్డి వర్గం కోరడం, దానికి దానికి ఆర్తరు వర్గం అబ్జెక్షన్ చెప్పడంతో ఇద్దరి మధ్య కూడా మాట మాట పెరిగి వివాదానికి దారితీసింది. దీంతో మంత్రుల సమక్షంలోనే అధికార పార్టీకి చెందినటువంటి రెండు ఇరు గ్రూపులు కూడా కుర్చీలు విసురుకొని తనుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా నలుగురు మంత్రులు ఉన్నారు, నలుగురు మంత్రుల సమక్షంలోనే అధికార పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడడం జరిగింది. మొత్తం మీద కూడా అనిలు ఇరు వర్గాలని తాత్కాలికంగా సర్ది చెప్పారు. దీంతో గొడవ పెద్దది కాకుండా ప్రస్తుతానికి అయితే సర్దుమైంది. మళ్ళీ గొడవ మళ్ళీ ఊర్లో కూడా పల్లెటూరు గ్రామాల్లో కూడా మళ్ళీ రైజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేచల్, రైట్, థ్యాంక్ యూ సురేష్.